భారీ అంచనాల మధ్య తాజాగా విడుదలైన దేవరాజ్ సినిమాకి మొదటి రోజు నుంచే ఊహించని స్థాయిలో మంచి రెస్పాన్స్ వచ్చింది దాదాపు ఆరేళ్ల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా ఫ్యాన్స్ ముందుకు వచ్చిన సినిమా ఇది మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ హై ఓల్డేజ్ యాక్షన్ సినిమాను తెరకెక్కించారు సెప్టెంబర్ ఇరవై ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది ఈ సినిమా సినిమాలో తారక్ సరసన తంగం పాత్రలో జాన్వీ కపూర్ నటించగా విలన్ భైరా పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించారు యాక్షన్ ఎపిసోడ్స్ ఇంటర్వెల్ సీన్ క్లైమాక్స్ ఇరవై నిమిషాల పాటు అదిరిపోయాయని ఫ్యాన్స్ రివ్యూలు ఇస్తున్నారు సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపం డైరెక్టర్ కురటాల శివ డైరెక్షన్ అదిరిపోయిందని ప్రశంసలు కురిపిస్తున్నారు దేవరా హిట్ అంటూ నెట్టింట సంబరాలు కూడా చేసుకుంటున్నారు దేవరా తొలి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆదిరిపోయి ఓపెనింగ్ సాధించినట్టు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు ఫాస్ట్ డే దేవరకి ప్రపంచ వ్యాప్తంగా నూట కోట్ల వసూలు చేసినట్టుగా తెలుస్తోంది ఇండియాలో ఇన్ని భాషలు కలిపి దాదాపు డెబ్బై ఏడు కోట్లు నెట్ అందుకున్నట్టుగా సమాచారం తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూలు చేసింది కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నిన్న ఒక్కరోజే అరవై కలెక్షన్స్ వచ్చాయి ఇతర భాషల్లో హిందీలో ఏడు కోట్లు కన్నడలో సున్నా పాయింట్ మూడు కోట్లు తమిళంలో సున్నా పాయింట్ ఎనిమిది కోట్లు మలయాళంలో సున్నా పాయింట్ మూడు కోట్లు వచ్చాయట దేవరను ఆదరించినందుకు ప్రేక్షకులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ థ్యాంక్స్ చెప్పారు నా ఫ్యాన్స్ చేసుకుంటున్న వేడుకలు చూసి నా మనసు నిండిపోయింది మీ ప్రేమాభిమానాలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను నాలాగే మీరు ఈ సినిమాని ఎంజాయ్ చేయడం చూస్తుంటే ఆనందంగా ఉంది మీకు మరింత వినోదాన్ని అందిస్తాను అని మాటిస్తున్నాను అని తారక్ చెప్పారు దర్శకుడు కొరటాల శివ కూడా ఇంత భారీ విజయాన్ని అందించినందుకు తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు